జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీలో గందరగోళం మొదలవుతుంది ఆ పార్టీకి జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరన్న దాని మీద సందిగ్ధత ఏర్పడింది రెండు వేల పద్నాలుగు నుంచి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారథ్యంలో పార్టీ సాగుతుందని అంతా భావిస్తుండగా అనూహ్యంగా ఇప్పుడు మాజీ మంత్రి రంగంలోకి వచ్చారు తనదే ఈ నియోజకవర్గంలో పెత్తనం అన్నట్టుగా మొదలు పెట్టారు దీంతో వ్యవహారం ఎటు మళ్ళుతుందోనన్న చర్చ సాగుతోంది పులివెందులకు ఆనుకుని పులివెందుల రాజకీయాలతో ప్రభావితమయ్యే జమల్ మడుగు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో ఇలాంటి పరిస్థితి ఆసక్తికరంగా మారుతుంది అక్కడ బీజేపీ తరఫున గెలిచిన ఆదినారాయణ రెడ్డి చాలా దూకుడుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీని పూర్తిగా అనగదొక్కే ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఎవరైనా సరే ఫుట్బాల్ ఆడుకుంటానంటూ బాహాటంగానే హెచ్చరిస్తున్నారు ఆదినారాయణ రెడ్డి దూకుడుతో ఉంటే అదే రీతిలో ఎదుర్కోవాల్సిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వర్గపోరికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది ఒకవైపు సుధీర్ రెడ్డి వర్గం మరొకవైపు రామసుబ్బారెడ్డి ఇప్పటికే రామసుబ్బారెడ్డి జమ్మల పార్టీ కార్యాలయం తెరిచారు సుధీర్ రెడ్డి చాలా కాలంగా ఎమ్మెల్యేగా ఉండగా కూడా ఒక పార్టీ కార్యాలయాన్ని నడుపుతుండగా ఇప్పుడు రామసుబ్బారెడ్డి తెలిసిన కార్యాలయ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది పార్టీలో రెండు శిబిరాలుగా మారితే అది తీరనే నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయం ఉంది ఎన్నికల ముందు వరకు రామ్ సుబ్బారెడ్డిని కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్గా నియమించారు అప్పట్లో ఆయన కర్నూలు జిల్లా వ్యవహారాలు చక్కబెట్టే ప్రయత్నం చేశారు కానీ ఫలితాలు చూసిన తర్వాత ఆయన పూర్తిగా జమ్మల మడుగకే పరిమితం అవుతున్నట్టుగా కనిపిస్తుంది జమ్మల మడుగులో తిరిగి మళ్ళీ తన హవాకు ప్రయత్నం చేయాలని ఆయన ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు అదే సమయంలో దాన్ని అడ్డుకోవడానికి ఆదినారాయణ రెడ్డి కూడా సన్నద్ధమవుతున్నారు గతంలో రామ్ సుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య సాగిన ఫ్యాక్షన్ ప్రభావం జమ్మల మడుగులో చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది దాని తాలూకా ఆనవాళ్లు ఇప్పటికీ జనం అనుభవిస్తున్నారు ఫ్యాక్షన్గా అనేక గ్రామాలు విడిపోయి సాగించినటువంటి వ్యవహారాలు ప్రజలందరూ ఇంకా మరచిపోలేదు అలాంటి సమయంలో బీజేపీ టీడీపీ కూటమికి ఆదినారాయణ రెడ్డి సారథ్యం వహిస్తుంటే వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా రామ్ సుబ్బారెడ్డి తెర మీదకు రాబోతున్నారా అన్న చర్చ మొదలైంది నిజంగానే రామ్ సుబ్బారెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలు అప్పగిస్తే వ్యవహారం తీవ్రమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాల తెర మీదకు వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదన్న అభిప్రాయం కూడా ఉంది దీంతో వ్యవహారం ఎటుమళ్ళుతుంది వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది అన్నదే ఇప్పుడు కీలకమైన అంశం వైఎస్ జగన్ ఇప్పటికే రామ్ సుబ్బారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది ఇకపై సుధీర్ రెడ్డికి జముల మడుగులో పెత్తనం చేసే అవకాశం ఉండబోదన్న అభిప్రాయం కూడా ఉంది అయితే అవినాష్ రెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి ఏం చేస్తారనేదే ముఖ్యమైనటువంటి విషయం జమ్మల మడుగు విషయంలో వాళ్ళిద్దరు అభిప్రాయం ఎలా ఉంటుందన్న దాని మీద ఇప్పుడు ఆసక్తిగా కనిపిస్తుంది అయితే అవినాష్ రెడ్డి ఆశీస్సులన్నీ సుధీర్ రెడ్డికే ఉంటాయని చాలామంది చెప్తున్నారు అది సాధ్యమా కాదా లేకుంటే జగన్ ఆశించినట్టుగా రాం సుబ్బారెడ్డి తెర మీదకు వస్తారా అన్న దాన్ని బట్టే జమ్మల మడుగు రాజకీయం ఉంటుంది ఒకవైపు ఆదినారాయణ రెడ్డి దూకుడిగా ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే దానికి అడ్డికట్ట వేసే స్థాయిలో సుధీర్ రెడ్డి లేరని అందుకు రామసుబ్బారెడ్డి అయితేనే తగిన నాయకుడని జగన్ అంచనా వేస్తున్నారు దీంతో జగన్ అంచనాలకు అనుగుణంగా రామసుబ్బారెడ్డికి జంబల మడుగు బాధ్యతలు అప్పగిస్తే అక్కడ రాజకీయాలు తీవ్రంగా వేడెక్కే అవకాశం ఉంటుంది అది ఏ స్థాయిలో ఉంటుంది ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నదే కీలకమైన అంశం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్